వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోంగూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, జీడిపప్పు 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీస్ వచ్చేసి 10 కానీ 12 కానీ తీసుకోండి. ఇక్కడ నేను ఒక ఆనియన్ చాప్ చేసుకున్నాను, ఇంకొక ఆనియన్ స్లైస్ చేసుకున్నాను, టోటల్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రెసిపీని. గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుంటున్నానండి. సో ప్యాన్ మనకి హీట్ అవ్వాలి. సో ప్యాన్ ఇప్పుడు మనకి హీట్ అయిందండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చండి కొంచెం, బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు సాల్ట్. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసేటప్పుడే వేస్తున్నాను సాల్ట్. సో ఈలోపు నేను గ్రీన్ చిల్లీస్ని పీసెస్గా చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ పీసెస్గా వేసి వేసుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి, మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీస్ అనేటివి యాడ్ చేస్తున్నాను. అలా పీసెస్గా చేసి యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి మనకి ఫాస్ట్గా. అలా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి లిడ్ పెట్టుకుంటామండి. లిడ్ పెట్టి కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం ఆయిల్లో. ఈలోపు మనం గోంగూర ఆకుల్ని నీట్గా వాష్ చేసి రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. సో గోంగూర మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. మనకి మిక్స్ చేసేటప్పుడే ఫాస్ట్గా కుక్ అవుతుంది గోంగూర అనేది. సో మనం ఫాస్ట్గా కుక్ అయినా కూడా మనం కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చూస్తున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి మనం దాన్ని మంచిగా కుక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కుక్ అయిందండి. ఇంకొంచెం మనం ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న మిక్చర్ అనేది చల్లారిందండి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుంటున్నాము. ప్యాన్ హీట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ప్యాన్ అనేది హీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను.
మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అనేది ఇక్కడ మనకి బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆవాలు వేస్తున్నాను 1 టీ స్పూన్. ఆవాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మినప్పప్పు యాడ్ చేస్తున్నానండి 1 టీ స్పూన్. ఇప్పుడు పల్లీలు యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు శనగపప్పు యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. జీడిపప్పు 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఎంత బాగా ఫ్రై అవుతే అంత క్రంచీనెస్ అనేది వస్తుంది మనకి. సో ఒక 2 మినిట్స్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. మనం మిడిల్లో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఆనియన్స్ స్లైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా మనం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వల్ల మనకి దీంట్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను పసుపు. సో దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది వేస్తున్నాం, గోంగూర పేస్ట్. సో నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయలేదండి. మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో యాడ్ చేసిన గ్రీన్ చిల్లీసే సరిపోతాయనేసి నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఇక్కడ కూడా మీరు ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఆనియన్స్ మనకి ట్రాన్స్పరెంట్ అయితేనే మనం గోంగూర పేస్ట్ వేసాం కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి స్టోర్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి.
టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి బాగా. సో నేను ఇక్కడ లిడ్ పెట్టేసి కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి బాగా కుక్ అయిందండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఒక టూ మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి మిక్సర్ రెడీ అయిందండి. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని వేసుకొని స్టోర్ చేసుకుందాం. సో దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే డ్రై అయిపోతుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇది మనకి 10-15 డేస్ స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం గోంగూర మిక్సర్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం రైస్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను మీకు చూపించడం కోసమని. సో ఇలా మనం మిక్స్ చేసేసి వేడన్నంలోకి రెడీ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి అందు చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుందండి. సో చూసారు కదండి సింపుల్ అండ్ టేస్టీ గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుందండి. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.